వావ్ చూడండి, వావ్, వెల్కమ్ టు మాలిన్ ఇన్ఫినిటీ. ఈరోజు మనం సమ్మర్ మ్యాంగో జిల్లీ తయారు చేసామండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తాగితే తింటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చూడండి, మీరు ట్రై చేయండి. ఇలాగా పిల్లలు బాగా ఇష్టంగా తాగుతారండి. సమ్మర్లో స్కూల్ నుంచి వచ్చాక చాలా టేస్టీకరంగా ఉంటుంది. ఈ సమ్మర్లో మ్యాంగో సీజన్లో మ్యాంగో ఉన్నప్పుడే చేసుకోవాలండి. మ్యాంగోతో ఎన్ని రకాలు ఎన్ని స్వీట్లు చేసుకోవచ్చు, ఎన్ని రకాల జ్యూసులు చేసుకోవచ్చు అండి. లస్సీలు చాలా టేస్టీగా బాగుంటాయి. చూడండి, మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ చూసే ముందు మీరు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, మీరు తప్పకుండా చూడండి. ఈ రెసిపీకి ఏం కావాలో మీకు చూపిస్తాను, మీరు చూడండి. ఇలాగే కూల్గా తాగొచ్చు, చాలా టేస్టీకరంగా ఉంటుంది. చూద్దామండి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో, ఏం కావాలో చూపిస్తాను, మీరు చూడండి, ట్రై చేయండి. కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి తప్పకుండా. థ్యాంక్స్ అండి. ఫస్ట్ మ్యాంగో తీసుకోవాలి. మ్యాంగో ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో మ్యాంగో వేసుకున్న తర్వాత చక్కెర, ఈ కప్పుతో కప్పు చక్కెర వేసుకోవాలి. ఇందులోని వేసుకొని మిక్సీ పట్టుకుందాం మనం. ఇలా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా చేసుకోవాలి. చేసుకున్నాక ఇందులోకి మనం ఈ 2 స్పూన్ల సబ్జా తీసుకోవాలి. సబ్జా గింజలండి తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి 2 స్పూన్లండి. ఇందులోనే అలాగే నీళ్ళు వేసుకోవాలి. మనం నీళ్ళు వేసుకొని అలాగే నీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఫ్రై పెన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ జార్ పెట్టుకున్నాం కదా, మిక్సీలో మ్యాంగోది అది వేసేసుకోవాలి. మనం ఇందిట్లో వేసుకోవాలి, బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇది మ్యాంగో ఇలాగ ఉడకాలి. ఇలాగ అయిపోయిందండి. ఇలాగ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకుందాం. అలాగే చల్లారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్ తీసుకున్న తర్వాత మనం 1 కప్పు పాలు వేసుకోవాలి. చూడండి, ఈ కప్పుతో 1 కప్పు పాలు వేసుకోవాలి. కప్పు చక్కెర తీసుకోవాలి. చూడండి, ఈ కప్పుతో 1 కప్పు చక్కెర తీసుకోవాలి. ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి పాల్లో. ఇప్పుడు అలాగే ఇందులోని ఫ్రెష్ క్రీమ్ 2 చెంచాలు వేసుకోవాలి. చూసారండి, ఇలాగ వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకోవాలి నిండాగా. అలాగే 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఇందులోనే. ఇప్పుడు మనం ఇది బాగా కలుపుకుందాం. చెంచాతో బాగా కలిపేసుకుందాం. మనం ఇందాక కలుపుకున్నాం కదా, అన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఇలాగా మనం ఏం చేయాలంటే ఫ్రై పెన్ పెట్టుకోవాలి. స్టవ్ మీద ఫ్రై పెన్ పెట్టుకున్న తర్వాత మనం కలుపుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని, ఇందుట్లో వేసేసుకోవాలి. ఇలాగా ఇలాగ వేసుకోవాలన్నమాట. ఇలాగ బాగా కలపాలి. ఉండకట్టకుండా బాగా కలుపుతూనే ఉండాలి. ఉడకాలన్నమాట కొంచెంసేపు. చూడండి, ఇలాగ ఉడికించుకోవాలి బాగా. ఇలా గట్టిగా ఉడకాలి. ఇప్పుడు అయిపోయింది, స్టవ్ బంద్ చేసుకుందాం. ఇది చల్లారేదాకా బాగా కలుపుకుంటూ ఉండాలండి కొంచెంసేపు. ఇప్పుడు మనం 1 గిలాస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ముందుగా మనం సబ్జా గింజలు నానపెట్టుకున్నాం కదా, అది తీసుకొని 1 స్పూన్ తీసుకొని ఫస్ట్ ఇందులో వేసుకోవాలి గ్లాసులో. అలాగే మ్యాంగో చేసుకున్నాం కదా, మ్యాంగో పుడ్డింగ్, అది కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం చేసుకున్నాం కదా ఇది క్రీమ్. ఇది క్రీమ్ కూడా చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత మనం ఇది కూడా స్పూన్తో ఇలాగ వేసేసుకోవాలి, ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అలాగే మళ్ళా సబ్జా గింజలు వేసుకోవాలి పైన. ఇలాగ స్పూన్తో ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మ్యాంగో పుడ్డింగ్ వేసుకోవాలి.
ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది క్రీమ్ కూడా వేసుకోవాలి. ఇందుట్లో క్రీమ్ ఇలా వేసుకోవాలి. మనం చూడండి, ఇది స్ట్రాబెర్రీ సిరప్ వేసుకోవాలి కొద్దిగా. చూడండి పైన వేసుకోవాలి ఇలాగా. అలాగే దానిపైన మళ్ళా వేసుకోవాలి సబ్జాజీ సబ్జా స్వీట్ వేసుకోవాలి. అందుట్లోకి మనం మ్యాంగో పుడ్డింగ్ వేసుకోవాలి. మ్యాంగో పుడ్డింగ్ వేసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మనం ఈ క్రీమ్ కూడా వేసేసుకోవాలి. ఈ క్రీమ్ ఇలాగ వేసుకోవాలన్నమాట. చూసారా ఇలాగ వేసుకోవాలి. బాదం పలుకులు అండి, బాదం పలుకులు వేసుకుంటున్నాను నేను. సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలాగ వేసుకోవాలి బాదం పలుకులు కూడా. ఇది స్ట్రాబెర్రీ సిరప్ ఉంది కదా, ఇది కూడా లైట్గా ఇలాగ వేసుకోవాలి మనం. చూడండి ఇలాగ వేసుకోవాలన్నమాట. చుట్టూ ఇలాగ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చాక్లెట్ ముక్కలు ఉంటాయి కదా, అది మనం ఇలాగ వేసుకోవాలి పైనుంచి. ఇప్పుడు మనం మ్యాంగో ముక్కలు కూడా ఇలాగ వేసేసుకోవాలి. చుట్టూ ఇలాగ వేసుకోవాలన్నమాట.